I said సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మాస్తున్నాం. ఏంటి మా పాపతో ఇంట్రొడక్షన్ ఇప్పించిన అనుకుంటున్నారా? సో తను నేను చెప్పిన కొద్దీ ప్రతిసారి నన్ను ఇమిటేట్ చేస్తుంది. అట్లని చెప్పేసి ఒకసారి నువ్వు చెప్పవే అంటే ఆ రేంజ్లో చెప్పిందనమాట మా పాప. సో ఈరోజు అయితే మంచి వీడియోతో అయితే వచ్చేసిన, అదేంటంటే శాండ్విచ్ అనమాట, వెజ్ శాండ్విచ్. దానికైతే ఏమేమి కావాలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందైతే దీనికోసం ఏమేమి కావాలంటే ఒక 3 ఆలుగడ్డలు తీసుకున్నాం. 3 ఎందుకు తీసుకున్నా అని డౌట్ రావచ్చు. సో ఇద్దరమే కాబట్టి సరిపోతుంది. ఆ 3 ఆలుగడ్డలు జస్ట్ ఇట్లా, సో ఆలు అయితే ఒక 2 పీసెస్ అట్లా చేసుకొని మధ్యలో అట్లా నైఫ్తో ఇట్లా పెట్టుకోండి, అంతే. మార్క్స్ పెట్టుకోండి ఇట్లా కట్ చేసినట్టు. సో ఇవైతే ఉడకబెట్టుకోవాలి మనం ఫస్టే. ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి మా ఆలు. ఉడికిపోయిన తర్వాత పొట్టు అయితే తీసేసుకుంటాం కదా, అందరు తీసేసుకుంటారు పొట్టు. సో నేను కూడా పొట్టు తీసేసుకుంటున్నా. ఇది కూడా చెప్తున్నారా అనుకోకండి. సో ప్రాసెస్ కాబట్టి అన్నీ చెప్పాలి కంపల్సరీగా, తెలియని వాళ్ళు ఉంటారు. సో ఆలు మొత్తం పొట్టు తీసేసుకొని మంచి పక్కకు పెట్టేసుకోండి. ఆలు మనం కర్రీలా ఇట్లా జస్ట్ ఫ్రైలాగా చేసేసుకోవాలి. దానికోసం అయితే పచ్చిమిరపకాయలు ఒక 4 చిన్న చిన్న కట్ చేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ అయితే వేసుకునే వాళ్ళైతే వేసుకోండి, ఇఫ్ లేదు అంటే స్కిప్ చేసేయండి. నేనైతే ఆనియన్ వేసుకోలేను. కొంచెం ఒక 1-2 స్పూన్స్ అట్లా ఆయిల్ పోసేసుకుందాం. ఎక్కువ ఆయిల్ పోస్తే కూడా మొత్తం ఆయిల్ ఉంటుంది, తినాలనిపోయేది. సో జస్ట్ నేను 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే పోసుకున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. నెక్స్ట్ ఇంకా అదేంటంటే మన దగ్గర పప్పు ఉంటుంది కదా, శనగపప్పు. శనగపప్పు కొంచెం వేసేసుకుందాం. శనగపప్పు కొంచెం వేసేసుకున్న తర్వాత ఏవైతే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న కట్ చేసి పెట్టేసుకున్నామో ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి. పచ్చిమిరపకాయలు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఒక చిటికెడు పసుపు వేసేసుకోండి. పసుపు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా, కరివేపాకు అయితే కట్ చేయాలి, అట్లనే వేసేసుకోవచ్చు. కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకోవాలా. సో కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత 2 వేసేసుకొని మంచి ఆయిల్లో గోలుతుంది. ఆ తర్వాత మనం ఏవైతే ఆలు ఉడకబెట్టుకున్నా అవి మొత్తం ఇట్లా స్మాష్ చేయాలి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కదా. సో ఇట్లా స్మాష్ చేస్తే అయిపోతుంది. దాన్ని ఇంకా మంచిగా మిక్స్ చేసేయండి. చూసినారా ఎంత కొంచెం క్వాంటిటీ కనిపిస్తుందో? ఇద్దరమే కాబట్టి నేను కొంచెమే చేసుకుంటున్నా. దాంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నారు. సో లైట్గా ఒక కొంచెం కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుని అయితే మంచిగా మిక్స్ చేసి ఇంకా పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఆలు అట్లా కర్రీ చేసి పెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా బ్రెడ్ ప్యాకెట్ తీసేసుకొని బ్రెడ్స్ అన్ని బయట పెట్టేసుకుందాం. ఒకటేసారి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్టే మనం బ్రెడ్ని వేయించకుండా బ్రెడ్ మీద మన టొమాటో కెచప్ ఉంటుంది కదా, ఇదైతే కొంచెం ఒక సైడ్ బ్రెడ్ మీదనే వేసేసుకోవాలి. వేసేసుకొని స్పూన్తోని మొత్తం స్ప్రెడ్ చేయండి అన్నమాట. సో నేను ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నా, బ్రెడ్ మొత్తంకి స్ప్రెడ్ చేయాలి. 4 కార్నర్స్ ఉంటాయి, 4 కార్నర్స్ సైడ్కి మంచిగా స్ప్రెడ్ చేయండి. సో అట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏదైతే ఆలు కర్రీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ ఆలునైతే ఆ బ్రెడ్ మీద వేయాలన్నమాట. ఇప్పుడు అది కూడా మొత్తం ఆలుని మొత్తం స్ప్రెడ్ చేయాలి స్పూన్తోనే. సో ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం 4 సైజ్ అయితే మంచిగా రావాలి. అట్లయితేనే టేస్ట్ కూడా బాగుంటుంది. తింటుంటే మనకు ప్రతి బుక్కకి ఆలు వస్తుంది. సో అట్లా మంచిగా ఉంటుంది టేస్ట్. కాబట్టి మొత్తం 4 సైడ్స్ వచ్చేలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఇంకో బ్రెడ్తో క్లోజ్ చేసేసుకోండి, అంతే సింపుల్. ఎంత ఈజీగా ఉంది కదా. సో ఇదైతే ఒకటి ఇట్లా క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ తీసుకొని సేమ్ ప్రాసెస్, అది కూడా సేమ్ టొమాటో కిచప్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. అది కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత నేను ఏంటంటే ఫస్ట్ మీకు ఏం చూపించిన వితౌట్ ఆనియన్ టొమాటో ఏమీ వేసుకోలేను నేను దాంట్లో, ఎందుకంటే నేను తినను కాబట్టి నేను వేసేసుకోలేదు. ఇఫ్ టొమాటో ఆనియన్ అవన్నీ తినేవాళ్ళైతే టొమాటో ఆనియన్ అనే కాదు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మన ఇంట్లో క్యాబేజ్ ఉంటుంది, అది వేసుకోవచ్చు. సో మన ఇష్టం ఇంకా ఏవైనా వేసుకొని దాని మీద పెట్టుకొని తినొచ్చు అనమాట. సేమ్ బర్గర్ తిన్న టైపే ఉంటుంది ఇది కూడా, టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది అనమాట. సో దీనికి కూడా ఆలు వేసి మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నా. స్ప్రెడ్ చేసిన తర్వాత దీంట్లో నేనైతే ఆనియన్స్ అన్న కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ ఆనియన్ అయితే ఇట్లా 4 సైడ్స్ పెట్టేసుకోండి. నేను చూపిస్తున్నాను ఇట్లా సన్న కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ ఇట్లా 4 సైడ్స్ పెట్టుకోవాలి.
సో ఈ వెజ్ శాండ్విచ్లో ఏంటంటే మనం ఏమైనా వేసుకోవచ్చు అన్నమాట, ఇంకా మన టేస్ట్ని బట్టి. మేమైతే జస్ట్ ఆలూలని ఇట్లా ఫ్రైలా చేసేసి అయితే వేసిన. మనకు మధ్యలో కావాలంటే ఆనియన్ పెట్టుకోవచ్చు, టొమాటోస్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఇంకా ఏమేమి వేసుకుంటారు అంటే క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటారు, టొమాటో ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటారు, ఆనియన్. సో అట్లా మన ఇష్టం. ఇంకా కార్న్తో చేసుకోవాలనుకుంటే కార్న్ కూడా కొంచెం బాయిల్ చేసేసి కార్న్ కూడా ఇట్లా మధ్యలో పెట్టేసుకొని పెట్టుకుంటారు అన్నమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అన్నమాట. సో మాకు ఇట్లా తినాలనిపించింది. సో ఇది కూడా ఒకటి ఆలూతో చేయడం అన్నమాట. ఓన్లీ వెజిటేబుల్స్తో అంటే మాత్రం ఇట్లా టొమాటో, ఆనియన్, క్యాప్సికమ్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కార్న్ దాంట్లో అవన్నీ పెట్టేసుకొని కార్న్ లాగా అట్లా చేసుకొని తినొచ్చు. ఇది నేనైతే ఆలూతో చేసిన కాబట్టి ఇట్లా చేస్తున్నా. ఇఫ్ దీంట్లో చికెన్ పెట్టుకోవాలనుకుంటే కూడా మీరు చికెన్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. చిన్న చిన్న ముక్కలు చికెన్ మంచిగా ఫ్రై చేసుకుని అవన్నీ ఇట్లా దీంట్లో పెట్టేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తింటుంటే మనకు క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మధ్యలో టొమాటో సాస్ ఇచ్చినాక సో అట్లా తీయ తీయగా మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. సో ట్రై చేయండి మీరు కూడా కంపల్సరీగా. నేనైతే వితౌట్ ఆనియన్ ఒక 2 పెట్టిన, విత్ ఆనియన్ ఒక 2 పెట్టిన అనమాట. ఎందుకంటే నేను ఆనియన్ తిన్నాను సో అట్లా అని చెప్పేసి ఇంకా వితౌట్ ఆనియన్ ఒక 2 అట్లా పెట్టి పక్కన పెట్టినాం. మనం ఒక మార్నింగ్ ఒక 2 తిన్నామంటే ఫుల్ హెవీ అయిపోతుంది మన బ్రేక్ఫాస్ట్. ఇంకా 2 అంటే ఈచ్ వన్ 4 తిన్నట్టు ఇంకా, ఎందుకంటే ఒక దాంట్లో 2 బ్రెడ్స్ ఉంటాయి కదా. సో అట్లా 2 అని చెప్పిన నేను. సో ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది అన్నమాట ఈ బ్రేక్ఫాస్ట్ మనకి. సో దీంట్లో మళ్ళీ ఆనియన్స్ పెడుతున్నా, మధ్యలో టొమాటోస్ కూడా పెట్టుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా పెట్టుకోవచ్చు, క్యాబేజ్ కూడా పెట్టుకోవచ్చు. సేమ్ మనకు బర్గర్ టైప్ అనుకోండి ఇంకా. సో వెజ్ శాండ్విచ్ మిషన్ ఉంటుంది. సో అది లేకపోతే నార్మల్గా మనం దోశ పెంక మీద అయినా చపాతీ పెనం మీద ఉంటుంది కదా పెనాలు, సో అట్లా వాటి మీద మనం బటర్ వేసుకొని అయితే మంచిగా వేయించుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే మాడిపోతుంది కదా. సో అట్లా అని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోండి. నేను బటర్ అయితే వేసిన అది ఇంకా అటు ఇటు ఉరుకుతూనే ఉంది కాబట్టి దాని ఇట్లా దగ్గరికి అనుకొని మంచిగా బ్రెడ్ అయితే దాని కింద పెట్టేసి మంచిగా అటు సైడ్ ఇటు సైడ్ మంచి దగ్గరికి కాల్చుకోవాలన్నమాట బ్రెడ్ని. ఇట్లా టోస్ట్ చేసేసుకోవాలి. ఏంటంటే మనకు మాడొద్దు, మాడితే అదొక టేస్ట్ ఉంటుంది, ఇంకా మాడిపోయిన టేస్ట్ ఎట్లుంటుందో తెలిసే. సో అట్లా అని చెప్పేసి ఇంకా అస్సలు మార్చుకోవద్దు. దీన్ని ఇట్లా చెంచతో ఇట్లా ప్రెస్ చేస్తుంటే మంచిగా దగ్గరికి అయిపోతుంది, మంచిగా ఉంటుంది టేస్ట్ మనకి. లోపల అనేది ఆలూ ఇంకా వేడిగా అవుతుంది కర్రీ కూడా. సో బాగుంటుంది టేస్ట్, కంపల్సరీ ట్రై చేయండి. ఫస్ట్ అయితే మా పాప అట్లా ఇంక ఇంట్రడక్షన్ ఇచ్చేసింది. తనకు కూడా నేను ఎట్లా చెప్తే అట్లా చెప్పాలని ఇంట్రెస్ట్ చాలా. నేను ఎట్లా చెప్తాగా నన్ను అట్లా మంచి ఇమిటేట్ చేస్తూ ఉంటుంది ఊరిక. మార్నింగ్ అయితే మంచి వేడి వేడి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయినాం. సో ఇంతే, ఇంకా ఎక్కువ పని కూడా లేదు. కొంచెమే వేసుకోవాలి బటర్ కూడా, మరీ ఎక్కువ ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఒక్కొక్క బ్రెడ్కు కొంచెం కొంచెం ఒక్కొక్క ఏమంటారు సేమ్ పన్నీర్ పీస్ అంతా తీసుకొని వేసేసుకున్నా అంతే. ఇంకా 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి, అవి కాల్చుకొని అయితే పెట్టుకోండి. నాకైతే ఇది ఫుల్ ఇష్టం అన్నమాట, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇంకా బ్రెడ్తో అయితే చాలా రెసిపీస్ చేయొచ్చు. సో నేను అన్ని వీడియోస్లో అయితే పెడతాను. ఇంకా బ్రెడ్తో ఏంది మనకు డబుల్ కమీటా కూడా ఉంది మన వీడియోస్లో. సో అది కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. డబుల్ కమీటా కూడా స్వీట్ సూపర్ అయిందనమాట టేస్ట్ మాత్రం. మనకు బ్రెడ్తో ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. నేనైతే అన్నీ మీకు వీడియోస్ తీసి అయితే పెడతాను. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే, టోస్ట్ చేయడం ఎక్కువ పని లేదు, జస్ట్ అటు ఇటు మాడిపోకుండా చూసుకోండి. చూసుకొని ఇంకా కొంచెం కాలిన తర్వాత ఇంకా ప్లేట్లో వేసేసుకోవడమే, రెడీ అయిపోయినట్టే మనకి వెజ్ శాండ్విచ్. దీన్ని ఇంకా మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్రెడ్ ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా కరెక్ట్ మధ్యలో క్రాస్ కట్ చేయాలి. మనకి ట్రయాంగిల్ షేప్లో రావాలి మనకి. ఇది సేమ్ సమోసా ఎట్లుంటుంది ఆ షేప్లో వస్తే ఇంకా బాగుంటుంది. సో ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఫుడ్ బ్లాగ్స్ అని చెప్పేసి సెపరేట్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో అట్లా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అయితే అన్నీ చూడండి, వీడియోస్ చాలా బాగుంటాయి. టిఫిన్స్ ప్లేలిస్ట్ దేంది దానికైతే ఉంటుంది. ఎవరికి ఏం కావాలంటే అది చేసుకొని తినేసేయండి, ఇంకా అంతే హ్యాపీగా. ఇదైతే వెజ్ శాండ్విచ్ రెడీ. తినాలనుకుంటున్నారా? సో లేట్ ఎందుకు, తినేసేయండి. నేనైతే కంపల్సరీ టేస్ట్ చేసేస్తా, నాకైతే చాలా ఇష్టం అని చెప్పినా కదా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసినారే అనుకుంటున్నా. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్
సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్. ఇంకా పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి, దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చాయి.